Hi, hello, good morning, friends. Welcome back to our channel, Mom and Me Talks, and it's me, Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నా గెటప్ చూస్తే అర్థమైపోయింది కదండి, టుడే ఇస్ క్రిస్మస్ ఈవ్. సో ఇప్పుడు క్రిస్మస్ ఈవినింగ్ అన్నమాట. సో క్రిస్మస్ అనగానే ముందు అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ అండి, మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో క్రిస్మస్ అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది ఏంటండి? కేక్ కదా. ఈరోజు నేను అలాగే క్రిస్మస్ కోసం కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు నేను ఎగ్ తిన్నాను. సో అందుకని ఎగ్లెస్ ప్లమ్ కేక్, మంచి ఫుల్ మాయిశ్చర్ నట్స్, చెర్రీస్, బెర్రీస్ అన్నీ వేసుకొని మంచి మాయిశ్చర్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ చేయబోతున్నాను. అండ్ దట్ టు ఎగ్లెస్ అండ్ వితౌట్ యాడింగ్ ఎనీ రమ్ ఆర్ ఎనీ ఆల్కహాల్ ఇన్ ఇట్ అనమాట. సో ఆ రెసిపీ మీరు అందరూ కూడా చూడాలని అనుకుంటున్నారని నాకు తెలుసు, నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి. సో ఇంకా ఫస్ట్ అయితే ఆ రెసిపీలో చూసేద్దాం. అండ్ చాలామంది నన్ను మా డైనింగ్ టేబుల్ వాల్ డెకర్ ఒకసారి చూపిమని అన్నారు, అంటే ఈ మిర్రర్స్ ఎలా స్టిక్ చేశారు అని చాలామంది అడిగారు. బట్ అప్పుడు నేను చూపించలేదు, ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ మిర్రర్స్ ఈ వాల్కి మేమే స్టిక్ చేసుకున్నామండి, అంటే ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో చాలా షేప్స్, సైజెస్ అండ్ మోడల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ పెద్ద సైజ్ ఒకటి, ఈ చిన్న సైజ్ ఒకటి అన్నమాట. సో నేను ఇవి రెండు ఆర్డర్ చేసుకొని దాన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను వాల్కి. చీప్ అండ్ బెస్ట్లో మంచిగా వాల్ డెకోర్ అయిపోతుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఒకసారి చెక్ చేసేయండి. సో అడిగిన వాళ్ళందరూ చూసేయండి, దిస్ ఈజ్ మై వాల్ డెకోర్. ప్లాస్టిక్ మిర్రర్స్ ఇవి, నాట్ రియల్ మిర్రర్స్ బట్ చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో చూసారు కదా, అందరికీ క్లారిటీ వచ్చింది కదా. ఓకే దాన్. సో ఇప్పుడు మనం మన కేక్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్లమ్ కేక్ చేయడానికి ముందుగా నట్స్ అన్ని సోక్ చేసుకోవాలండి. సో దానికోసం నేను జీడిపప్పులు, బాదం పప్పులు అండ్ కిస్మిస్లు ఇవన్నీ తీసుకుంటున్నా. మనకి ఏ నట్స్ నచ్చితే అవన్నీ కూడా సోక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకోండి. ఇందులో టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, మనకి ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎంత ఇష్టం ఉంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇంకా డీసీడ్ చేసి చాప్ చేసిన డేట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ సోక్ చేసుకోవాలి. టైం ఎక్కువ ఉంటే మనం ఓవర్ నైట్ అన్నా సోక్ చేసుకోవచ్చు, లేదంటే 3-4 hours అన్నా సోక్ చేసుకోవచ్చు, లేదు అంత టైం కూడా లేదంటే మినిమం అయితే 1 hour అన్నా కంపల్సరీ సోక్ అవ్వాలి. సో నేను ఇప్పుడు 3 hours సోక్ చేస్తున్నాను వీటిని. నెక్స్ట్ క్యారమెల్ రెడీ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 6 tablespoons, ఫుల్ 6 tablespoons ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. అండ్ కంటిన్యూగా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఏం వాటర్ ఏమి ఇప్పుడు యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ షుగర్నే పెట్టి మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే అది మెల్లగా మెల్ట్ అవుతూ వస్తుంది అన్నమాట. మీరు వీడియోలో చూడొచ్చు, అది ఆల్రెడీ మెల్టింగ్ కూడా స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం లమ్స్ ఫామ్ అయితే దాన్ని మనం స్పాచులతోనే ఇలా ప్రెస్ చేస్తూ అంటూ ఉంటే ఆ వేడికి అవి కూడా మెల్ట్ అయిపోతాయి. సో నాట్ ఎ ప్రాబ్లం అన్నమాట. బట్ లో ఫ్లేమ్ మీద చేసుకోవడం బెటర్, ఎందుకంటే షుగర్ చాలా త్వరగా కలర్ వచ్చేస్తుంది. సో అందుకని నేను లో కానీ మీడియం కానీ ప్రిఫర్ చేస్తాను. సో మోస్ట్లీ నేను ఇప్పుడు లో ఫ్లేమ్ మీదే ఇది మెల్ట్ చేసి చేస్తున్నాను అన్నమాట. మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని కొంచెం అలా స్టిర్ చేస్తూ ఉండాలి, కంటిన్యూగా స్టిర్ చేయాలి. ఇలా కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉంటే ఒక్క 2-3 minutes మనకి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి మనం, మామూలు వాటరే, నార్మల్ కోల్డ్ వాటర్ యాడ్ చేసేయాలన్నమాట. ఇది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయాలి, యాడ్ చేసి కూడా కలుపుతూ ఉండాలి, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఇంకా. సో ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే కొంచెం లిక్విడ్గా ఉండాలన్నమాట. అలా వచ్చేంత వరకు కొంచెం అలా కలుపుతూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, అది చేతుల మీద స్పిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేసుకోవాలి.
ఇదిగోండి మన క్యారమెల్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేయాలి అండ్ హాఫ్ కప్ బటర్ యాడ్ చేసుకోవాలి అండ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. అండ్ ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం మన జల్లెడ్ లాంటివి పెట్టేసుకొని దీంట్లో 1.5 కప్ మైదా వేస్తున్నాను అండ్ 1/2 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ పౌడర్ వేసుకోవాలండి అండ్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో కంపల్సరీగా దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి. నట్మెగ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క పౌడర్ ఉంది ఇప్పుడు నా దగ్గర, సో నేను అదే వేస్తున్నాను. వీటిని జల్లించుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ ప్రిపరేషన్కి మనం హ్యాండ్ మిక్సర్ యూజ్ చేయమండి. జస్ట్ స్పాచులాతోనే లేదా విస్క్తోనే కలుపుతూ ఉంటే అన్నీ కలిసిపోతాయి ఈజీగా. సో హ్యాండ్ మిక్సర్ అయితే అవసరం ఉండదు దీనికి. ఇలా అంతా కలిసిన తర్వాత మన క్యారమెల్ సిరప్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ ఎక్కువ యాడ్ చేసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే క్యారమెల్ సిరప్ తీయగానే ఉంటుంది. నట్స్, డేట్స్ ఇవన్నీ కూడా షుగర్ ఉంటాయి అండ్ జ్యూస్ కూడా అందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి దీనిలో షుగర్ చాలా తక్కువ పడుతుంది. అందుకే జస్ట్ 1/2 కప్ మాత్రం షుగర్ పౌడర్ యాడ్ చేశాను నేను. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఆ జ్యూస్తో సహా వేసేసుకోవాలన్నమాట. జ్యూస్ ఆల్మోస్ట్ అన్నీ సక్ చేసుకుంటాయండి మన నట్స్ ఇవన్నీను. సో జ్యూస్ ఏం మిగలదు, ఆ నట్సే అంతా వెట్వెట్గా ఉంటాయి. సో అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఈ బ్యాటర్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇంకా చెర్రీస్ కానీ వాల్నట్స్, పిస్తా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్న నట్స్ ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవాలంటే చూడండి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. సో మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నా బేకింగ్ ప్యాన్ కూడా తెచ్చేసుకున్నాను. దానికి బటర్ పేపర్ వేసేసుకొని ఈ బ్యాటర్ అంతా అందులో వేసేసాను. బ్యాటర్ అంతా మనం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి 3-4 సార్లు లైట్గా ఇలా ట్యాప్ చేయాలి. మరి ఎక్కువ కొట్టేయకండి, నట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. సో లైట్గా అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఎయిర్ బబుల్స్ పోవడానికి. పైన ఇంకొచ్చి గార్నిష్ కోసం నేను జీడిపప్పులు అవి కూడా పెడుతున్నాను. సో జీడిపప్పులు, కిస్మిస్లు అయితే పెట్టకండి, కిస్మిస్లు అయితే మాడిపోతాయి. అవి కాకుండా జీడిపప్పు, బాదం పప్పు, టూటీ ఫ్రూటీ లాంటివి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ముందు ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర. నా ఓవెన్ ఇప్పుడే ప్రీహీట్ అయిపోయింది. సో నా బ్యాటర్ని అందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు. సో ఇందులోకి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో 180 డిగ్రీస్ టెంపరేచర్ అండ్ టాప్ అండ్ బాటమ్ హీట్లో చాలాసేపు పడుతుంది అండి, ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది. సో 40 to 45 చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చింది. కొంచెం క్రాక్స్ వచ్చినాయి బట్ పర్వాలేదు, కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు కేక్ పైన పెట్టడానికి క్రిస్మస్ ట్రీ చేయబోతున్నాను. దీనికోసం వైట్ చాక్లెట్ తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా చాప్ చేసేసుకొని ఒకసారి మైక్రోవేవ్లో పెట్టుకుంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది. బట్ ఒకటే స్టెచ్లో పెట్టకండి, జస్ట్ 15 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. ఎందుకంటే క్వాంటిటీ కూడా తక్కువ ఉంటే అది చాక్లెట్ గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో ఇందులో ఇప్పుడు ఆబ్వియస్లీ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఆ మెల్టెడ్ చాక్లెట్ గ్రీన్ కలర్ది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇప్పుడు నేను బటర్ పేపర్ పైన ట్రీ లాగా, క్రిస్మస్ ట్రీ లాగా వేసేస్తున్నాను. గ్రీన్ కలర్ యాక్చువల్గా ఇంకా థిక్గా రావాలంటే కలర్ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుందండి. బట్ నాకు అంత కలర్ యాడ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ గ్రీన్ కలర్ అన్నమాట. సో ఇలా మన మెల్టెడ్ చాక్లెట్ తోటి కావాల్సిన అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న కలర్ కలర్ స్ప్రింకిల్స్ లాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతేనే స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటివన్నీ కొంచెం పర్ల్స్ కానీ కలర్ కలర్ స్ప్రింకిల్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టేసుకొని మనం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవి గట్టిగా అయిపోతాయి. నా కేక్ కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతే డీమాల్ట్ చేయాలి ఏ కేక్నైనా సరే. సో ఇప్పుడు దీన్ని నేను డీమాల్ట్ చేసేసుకుంటున్నాను. Hey guys,
సూపర్ గా వచ్చని ఎలా వచ్చని సగ సమ సూపర్ సూపర్ గా వచ్చని సో ఇప్పుడు మనం ఈ మన కేక్ పైన ప్లేస్ చేసుకుందాం బి వెరీ వెరీ కేర్ఫుల్ చుట్టూ పెడదాం ఓకే అయ్యా అండ్ ఇక్కడ ఒకటి పెడదాం అండ్ ఇదంతా ఉంది మరి స్నోఫాల్ కావాలి కదా సో ఒక్క నిమిషంలో ఇప్పుడు స్నోఫాల్ చేద్దాం మన కేక్ పైన ఇప్పుడు స్నోఫాల్ చేద్దాం మనకి హైదరాబాద్లో ఇక్కడ స్నోఫాల్ లేకపోయినా సరే మన కేక్ పైన అయితే ఉండాలి కదా ఎందుకంటే క్రిస్మస్ అంటే మోస్ట్లీ ఎక్కువ స్నో అలా చూపిస్తారు కదా మనకి యుఎస్లో అటు స్టేట్స్లో సో మన కేక్ పైన ఇప్పుడు స్నోఫాల్ పడుతుంది చూసారా ఈ స్నోఫాల్ అంటే ఏం లేదంటే షుగర్ పౌడర్ని మన స్ట్రైనర్లో పెట్టి దానిపైన చల్లటమే అంతే టడాంగ్ నా క్రిస్మస్ కేక్ రెడీ అయిపోయింది నా క్రిస్మస్ కేక్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోరుగా ఈ గాయస్ ఇదిగో మన క్రిస్మస్ ట్రీస్ అండ్ మొత్తం స్నోఫాల్ ఇదంతా కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మరి కేక్ కట్ చేసేద్దామా అరే అసలు విషయం మర్చిపోయాను మీ అందరికీ ముందు క్రిస్మస్ విష్ చేయాలి కదా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మేరీ క్రిస్మస్ అండి ఓకే ఇంకెంత కాలసే మరి కేక్ కట్ చేసేద్దామా కట్ చేద్దామా యా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్ కూడా నా క్రిస్మస్ ఓకే వెయిట్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు పౌండ్ ఇట్ Happy Christmas! Happy Christmas! Thank you! కేక్ కట్ చేస్తే ఎలా ఉందో చూస్తారా చూడండి ఫుల్ నట్స్ మన టూటీ ఫ్రూటీస్ అవన్నీ కనిపిస్తూ ఎంత స్పాంజీగా ఫుల్ మాయిస్ట్గా చాలా బాగుంది ఆల్రెడీ కేక్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం తినేసారు ఇంకా ఈ ముక్క మాత్రమే మిగిలింది చూసారుగా గైస్ మా సూపర్ రిచ్ మాయిస్ట్ అండ్ నట్స్తో ఫుల్గా లోడ్ అయి ఉన్న మంచి ప్లమ్ కేక్ చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ఇంత టేస్టీగా ఉందానని దీనికి మనకి ఎటువంటి కష్టపడాల్సిన అవసరం ఉండదు అంటే డెకరేషన్లు ఐసింగ్లు మన టెంపరేచర్లు ఇమెల్ట్ అయిపోవడాలు ఇలాంటి తలకైన ఏమీ ఉండదు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సో మంచిగా రెడీ చేసుకోండి హ్యాపీగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా నచ్చుద్ది కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు మోస్ట్లీ ఆ క్రీమ్ వల్ల ఇష్టపడకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు దీనిలో మనం ఎటువంటి క్రీమ్ యూజ్ చేయం కాబట్టి అండ్ షుగర్ కూడా చాలా తక్కువ యూజ్ చేశాం చూసారు కదా మీరు రెసిపీలో సో కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఇష్టంగా తింటారు సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేస్తే అది ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో మా సెలబ్రేషన్స్ అన్నీ మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను మా పిల్లల్ని కూడా విష్ చేశారు ఆ విషెస్ అన్నీ కూడా మీకు అందరికీ అందినాయని అనుకుంటున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై